the problem, if a bar plus b bar plus c bar is equal to 0 bar, then prove that a bar cross b bar is equal to b bar cross c bar is equal to c bar cross a bar. ఇది పిక్ పెడతాను, క్లియర్గా లేదు ఇందులో. గివెన్ దట్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఇజ్ ఈక్వల్ జీరో బార్ కదా, అంటే ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి బార్ మైనస్ సి బార్. సో ఏ బార్ క్రాస్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఇది ఏ కదా, మైనస్ బి మైనస్ సి, ఏ ప్లస్లో ఇది వేయచ్చు కదా, అంటే మైనస్ బి బార్ మైనస్ సి బార్ క్రాస్ ఇక్కడ బి బార్ క్రాస్ బి బార్. సో ఇప్పుడు ఇచ్చేద్దాం, మైనస్ బి బార్ మైనస్ సి బార్ క్రాస్ బి బార్ కదా, ఫస్ట్ పార్ట్ మైనస్ బి బార్ క్రాస్ బి బార్ మైనస్ సి బార్ క్రాస్ బి బార్ సెకండ్ బార్. ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్లో రెండు సేమ్ వెక్టర్స్ బి బార్ క్రాస్ బి బార్ ఈజ్ జీరో, అదే డాట్ ప్రోడక్ట్లో రెండు సేమ్ వెక్టర్స్ తాలూకా వాల్యూ వన్, అది జాగ్రత్తగా గుర్తుపెట్టు. సో బి బార్ జీరో మైనస్ ఈ సి బార్ క్రాస్ బి బార్ని ఆర్డర్లో మనకి రావాలి కదా, ఏ బీసీ బీసీఏ సిఏబి అలా రావాలి కాబట్టి బీసీ అని రాదు. ఎప్పుడైతే చేంజ్ చేస్తామో సైన్ చేంజ్. సో మైనస్ మైనస్ బి బార్ క్రాస్ సి బార్ అయ్యి, సో దట్ ఈజ్ ఈక్వల్ ప్లస్ బి బార్ క్రాస్ సి బార్ వచ్చింది. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ వన్. అలాగే బీబార్ ఏంటవుతుంది, దీని నుంచి మైనస్ సి బార్ మైనస్ ఏ బార్ అవుతుంది కదా. సో అది రాసి ఇప్పుడు బీబార్ క్రాస్ సి బార్ ఫైన్ చేద్దాం. బీబార్ అంటే మైనస్ సి బార్ మైనస్ ఏ బార్ క్రాస్ సి బార్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ పార్ట్ మైనస్ సి బార్ క్రాస్ సి బార్ మైనస్ ఏ బార్ క్రాస్ సి బార్. సో ఇక్కడ మళ్ళీ సేమ్ వెక్టర్స్ క్రాస్ ప్రోడక్ట్ అంటే జీరో మైనస్ మళ్ళీ ఆర్డర్ చేంజ్ చేద్దాం, ఏ బార్ క్రాస్ సి బార్ని సి బార్ క్రాస్ ఏ బార్ అని రాదు. సో మైనస్ ఆఫ్ సి బార్ క్రాస్ ఏ బార్ ఇంకా సైన్ చేంజ్ అవుతుంది కదా. సో మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ప్లస్ సి బార్ క్రాస్ ఏ బార్ వచ్చింది. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ టూ. అంటే బి బార్ క్రాస్ సి బార్ ఇస్ సి బార్ క్రాస్ ఏ బార్ అని సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది, ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ ఈక్వల్ బి బార్ క్రాస్ సి బార్ అని వచ్చింది. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ వన్ అండ్ టూ వి గెట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ సి బార్ ఇస్ ఈక్వల్ సి బార్ క్రాస్ ఏ బార్. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇది చూ, ఫైన్ ది వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ హూజ్ వర్డ్సెస్ ఆర్, ఈ రకంగా ఫోర్ ఇచ్చారు వర్డ్సెస్, టెట్రాహెడ్రన్ వాల్యూమ్ ఫైన్ చేయాలి. వీటికి పొజిషన్ వెక్టర్స్ ముందర పొజిషన్ వెక్టర్స్ కింద తీసుకోవాలి, ఓఏ బార్ ఓబి బార్ ఓసీ బార్ ఓడి బార్ ఫోర్. ఇప్పుడు ఏబి బార్ ఏసీ బార్ ఏడి బార్ ఫైన్ చేద్దాం. ఏబి బార్ కావాలంటే ఓబి బార్ మైనస్ ఓఏ బార్, ఏసీ బార్ కావాలంటే ఓసీ బార్ మైనస్ ఓఏ బార్, ఏడి బార్ కావాలంటే ఓడి బార్ మైనస్ ఓఏ బార్. వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ ఫార్ములా ఏంటి, సినాప్సిస్లో చెప్పుకున్నాం కదా, ఏబిసిడి వర్సెస్గా ఉండే వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ తాలూకా వాల్యూమ్ ఫైన్ చేయాలంటే 1/6 స్క్వేర్ బ్రాకెట్స్ ఏబి బార్ ఏసీ బార్ ఏడి బార్. స్క్వేర్ బ్రాకెట్స్ అంటే దాని అర్థం ఏంటంటే డిటర్మినెంట్ ఫైన్ చేయాలి. సో ఏబి బార్ ఏసీ బార్ ఏడి బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6 డెట్ కోఎఫిషియంట్స్ కలెక్ట్ చేసుకోవడం. ఏబి బార్ అందులో ఏంటంటే ఉన్నాయి 2, 0, 4 అది ఫస్ట్ రో. ఏసీ బార్ 1, -3, -1 నెక్స్ట్. ఏడి బార్ -2, -2, 0 అది థర్డ్. ఇప్పుడు డెట్ కట్ డెట్ డిటర్మినెంట్ 1/6 × 36 అని. సో 1/6 × 36 = 6 అంటే వాల్యూమ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ ఇస్ 6 క్యూబిక్ యూనిట్స్. ఈ రకంగా చేయాలి వాల్యూమ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్. నెక్స్ట్ 4 పాయింట్స్ కోప్లనార్ అంటే డిటర్మినెంట్ ఫైన్ చేస్తే అది 0 అని ప్రూవ్ చేస్తే కోప్లనార్. ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చారు, వీటికి కూడా పొజిషన్ వెక్టర్స్ తీసుకుంటాం, ఓఏ బార్ ఓబి బార్ ఓసీ బార్ ఓడి బార్. ఏబి బార్ ఫైన్ చేద్దాం, ఓబి బార్ మైనస్ ఓఏ బార్ దట్ ఈస్ -4i -6j బార్ -2k బార్. ఏసీ బార్ -i బార్ +4j బార్ +3k బార్. ఏడి బార్ ఓడి బార్ -OA బార్ దట్ ఈస్ -8i బార్ -j బార్ +3k బార్. ఇక్కడ కూడా అంతే. నౌ స్క్వేర్ బ్రాకెట్స్ ఏబి బార్ ఏసీ బార్ ఏడి బార్ అంటే డెట్ కట్ డెట్ ఫైన్ చేయాలి. ఫైన్ చేస్తే 0 వచ్చింది కాబట్టి ది వెక్టర్స్ ఏబి బార్ ఏసీ బార్ ఏడి బార్ ఆర్ పాపులర్ దెన్. ఇన్ కేస్ ఒకవేళ అది 0 అవ్వకపోతే నాట్ ఈక్వల్ టు 0 అయితే దే ఆర్ నాన్ పాపులర్ అని చెప్పి చెప్తాం. అది లీనియర్లీ డిపెండెంట్ కూడా అంతే. ఇలాగ స్క్వేర్ బ్రాకెట్స్లో 4 వెక్టర్స్ది అది ఫైన్ చేసాక అప్పుడు డిటర్మినెంట్ 0 అయితే లీనియర్లీ డిపెండెంట్ అని చెప్తాం, నాట్ ఈక్వల్ టు 0 అయితే లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్తాం. గ్యారంటీగా వీటిలో ఏదో ఒకటి వస్తుంది.
అలాగే ఇలాగే వాల్యూమ్ కానీ ఏరియా కానీ ఆ మోడల్కి సంబంధించి ఒక ప్రాబ్లం వస్తుంది గ్యారంటీ క్వశ్చన్. సో ఈ రకంగా చేయాలి, పోపులర్ అంటే ఈ రకంగా చేయాలి. అలాగే వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్ అడిగితే 1/6 స్క్వేర్ బ్రాకెట్ బాక్స్ ఏబీ బార్ ఏసీ బార్ ఏడీ బార్ చేయాలి. ఈ రకంగా చేయాలి, ముందర పొజిషన్ వెక్టర్స్ తీసుకుని అప్పుడు ఏబీ బార్ ఏసీ బార్ ఏడీ బార్ ఫైన్ చేస్తాం. ఏబీ బార్ అంటే దట్ మీన్స్ ఓబీ బార్ మైనస్ ఓఏ బార్, అలా ఈ రకంగా చేయాలి.